Hello friends, welcome to Swati's Kitchen and Vlogs. Ivalti video lo Dasara Navaratrullo Ammavariki modati roju naivedyamaina katte pongalini simple ga tasty ga ela prepare chesukochu chupistanu. Mari recipe chuse mundu meeru kottaga na channel chustunnatlayite na channel ni subscribe cheskondi. Subscribe cheskunna tarvata pakkane vache bell symbol click chesi dantlo all ane option ni select cheskondi. Alage recipe nachite tappakunda like cheyandi. Katte pongal chesukovadaniki 1 కప్పు రైస్ తీసుకోవాలి అలాగే 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి వీటిని రెండు సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత దీంట్లోకి ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టుకోవాలి నానితే మనకి చాలా మెత్తగా ఉడుకుతాయి తొందరగా కూడా ఉడుకుతాయి అన్నమాట ఒక అరగంట ముందు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అవి అదే కప్పుతో సేమ్ 6 గ్లాసుల వాటర్ తీసుకొని దాంట్లో రుచికి తగినంత salt అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు ఓన్లీ కలర్ కోసమే అన్నమాట మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు పసుపు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి 6 గ్లాసుల వాటర్ వేసుకుంటేనే మనకి పొంగల్ అనేది గట్టిగా రాకుండా వస్తుందన్నమాట ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బియ్యం పెసరపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చూడండి కొద్దిగా వాటర్ ఉంది కదా ఇప్పుడు దీన్ని పక్కన స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని ఉడికించుకుంటూ ఉండాలి ఈ లోపు మనం ఈ స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు వేసుకోవాలి మనకు పొంగలికి తాలింపు అనేది నెయ్యితో పెట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీడిపప్పులు కూడా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఈ జీడిపప్పులు కూడా వేసాక ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 7-8 మిరియాలని కొద్దిగా కచ్చపచ్చగా దంచి వేసుకోండి మిరియాలని అలాగే కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి ఉంటే అవి కూడా ఒక రెండు వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పొంగలి టెంపుల్ స్టైల్లో వస్తుందన్నమాట ఈ రెడీ అయిపోయిన తాలింపుని మనం పక్కన లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం కదా దగ్గర పడిపోయింది చూడండి ఆ రైస్లోకి వేసేసుకోవాలి పొంగల్లోకి తాలింపు అంతా వేసేసుకొని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపు అంతా పొంగలికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక్క నిమిషము ఈ పొంగల్ని తాలింపులో కొంచెం ఉడకాలన్నమాట ఒక్క నిమిషం పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఆ ఫ్లేవర్ తాలింపు నెయ్యి ఫ్లేవర్ అంతా పొంగలికి కూడా పడుతుందన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి ఈ మాత్రం పలుచగా ఉంటే మనకి ఇది చల్లారినా కూడా గట్టి పడకుండా ఉంటుందన్నమాట ఇంకంతే స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కట్టె పొంగలి రెడీ అయిపోయింది ఇది దసరా నవరాత్రుల్లో మొదటి రోజు నైవేద్యంగా పెడతారు మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ కూడా తప్పకుండా సింపుల్ ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్